విశాఖ జిల్లా సభవరం మండలం నారపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన టీడీపీ బీజేపీ పార్టీల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని మామిడి శంకర్రావు మీడియాతో తెలిపారు. శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్గా అవకాశం కల్పిస్తే పిల్లలకు విద్య, యువకులకు ఉపాధి, ప్లాస్టిక్ రహిత గ్రామంగా, రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంతో పాటు గ్రామాల రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మాది నారపాడు గ్రామ పంచాయతీలో బలిజిపాలెం అనే చివరి గ్రామము. నేను ఈ నారపాడు గ్రామ పంచాయతీలో 1800 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 1800 మంది యొక్క ఓటర్ల యొక్క ఆశీస్సులతో వారి యొక్క అభిమానాన్ని పొందుతూ నారపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను పోటీ చేయుచున్నాను. ఈ గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వేషన్ అనేది కాబడింది, అందువలన నాకు ఈ అవకాశం వచ్చింది. నేను చేస్తున్నాను. మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? మేము జనసేన పార్టీ సానుభూతి పరులుగా ఉన్నాము, అలాగనే జనసేన పార్టీ మండల అధ్యక్షులుగా చేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీలో నియోజకవర్గ స్థాయిలో కూడా మంచి గుర్తింపు అనేది నాకు లభించింది. తద్వారా ఈరోజు జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ వారి యొక్క సపోర్టుతో మరియు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన తెలుగుదేశం వారి యొక్క కూడా మద్దతుతో ఈరోజు జనసేన అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేట్ చేశాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ఈ కొన్ని అరాచక శక్తులు ఈ యొక్క వారి యొక్క పాలన విసిగిపోయి ఈ యొక్క ఈ విధంగా చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ప్రజల్లో ఇంత తక్కువ టైంలోనే ఈ విధంగా వ్యతిరేకత అనేది వచ్చింది అనేది. గ్రామ పంచాయతీ సమస్యల మీద అవగాహన ఉందా? నాకు పూర్తిగా ఈ గ్రామ పంచాయతీ నారపాడు గ్రామ పంచాయతీ పైన పూర్తి అవగాహన ఉంది. ఎందుకోసమంటే రాజకీయాల్లో గత 20 సంవత్సరాల నుంచి మేము అనుభవం ఉంది. మా అమ్మగారు స్థానికంగా ఎంపీటీసీ నారపాడుగా చేయడం జరిగింది, అలాగనే సర్పంచ్గా కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి చేశారు. ఈరోజు ఆ రోజు సర్పంచ్గా ఉన్నప్పుడు నారపాడు గ్రామ పంచాయతీ సభవరం మండలంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి దాన్ని మూడో స్థానానికి అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం అనేది జరిగింది. అలాగనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా విశాఖ జిల్లాలోనే నారపాడు గ్రామ పంచాయతీ రోజుకి 573 మంది పనిచేసేటట్టు ఏర్పాటు చేసి తమరి చెరువుని బాగు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రజల్లో గుర్తింపు అనేది లభించింది మాకు. అలాగే ఆ రోజు గండి బాబ్జీ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, మేము ఇక్కడ స్థానిక సర్పంచ్ మా అమ్మగారు ఉండే టైంలో ఆయన సహకారంతో ఈరోజు చాలా చక్కగా మా నారపాడు గ్రామ పంచాయతీని తీసుకెళ్ళడం అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. స్థానికంగా అనేక సమస్యలు అనేవి ఉన్నాయి. ఇక్కడ యూపీ స్కూలు కావాలి, అలాగే ఒక బస్సు సౌకర్యం లేదు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు అయితే ఏదో ఎన్ఆర్ఈఎస్ ద్వారా వేశారు, కానీ పక్కనటువంటి మురుగు కాలువలతో ఈరోజు డెంగ్యూ వ్యాధులు వచ్చి మా నారపాడు గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మలేరియా, డెంగ్యూ ఇటువంటి విషజ్వరాలు సోకి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి నిర్మూలనార్థం ప్రధానంగా పారిశుద్ధ్యం వైపు ప్రధానంగా నేను చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను, అలాగే ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయాలనుకుంటున్నాను. అలాగే నేను అగ్రికల్చర్ ఆత్మ కమిటీ చైర్మన్గా గత 8 సంవత్సరాలు నేను చేసినటువంటి సేవలు అందించాను విశాఖ జిల్లా రైతులకి. అదేవిధంగా రైతుల సమస్య పైన కానీ పూర్తి అవగాహన ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యం అంటే తినే ఆహారం బట్టి ఆరోగ్యం ఆధారపడుతుంది కనుక మేము ప్రధానంగా ఆర్గానిక్ వ్యవసాయం చేయించే ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క చైతన్యం తీసుకొచ్చి ఆర్గానిక్ వైపు తీసుకువెళ్ళి ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే ఆలోచనతో కృతజ్ఞతతో ఉన్నాను. అలాగనే ప్రధానంగా ఈ వీధి లైట్లు కానీ వీటన్నిటి కూడా మౌలిక గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పనలో పూర్తిగా అహర్నిశలు శ్రమించి చేస్తాను. అలాగే ఈరోజు ఈ నామినేషన్ వేసే పరిధిలో నాతో పాటుగా 10 మంది వార్డు మెంబర్లు కూడా యువకులు ఉత్సాహమైనటువంటి వారంతా కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా 10వ తరగతి తక్కువ లేకుండా ఉన్నటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మేము చేసుకోవడం జరిగింది. కాస్త మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి టీం అనేది లభించింది మాకు. 10కి 10 మంది కూడా వార్డు మెంబర్లు గెలిచే అవకాశం అనేది 100కి 100% ఉంది. ఏ అడిగినా ఎవరిని ఇంటికి వెళ్ళి అడిగినా సరే తప్పక వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు మాకు కావాలి అనే దృఢ సంకల్పంతో అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రతి ఒక్కరూ నోట్లు అంటే నోటుకు ఓటు అనేసి అమ్ముకుంటున్నారు అటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మా జనసేన యొక్క సిద్ధాంతము ప్రకారం మేము వెళ్తున్నాము. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేవి ప్రవేశపెడుతున్నాం మా గ్రామ పంచాయతీలో. ఎవరికి ఏమీ ఇవ్వకుండా ఎవరిని ప్రలోభ పెట్టకుండా చేస్తున్నాము. విజయం అనేది తథ్యంగా మేము భావిస్తున్నాము. ఈ విధంగా ఈ గ్రామ ప్రజలు మాకు ఇంత చక్కగా
అవకాశం కల్పించి ఇంత బ్రహ్మరథం పడుతున్నటువంటి ప్రతి ఓటర్కి కూడా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.